पश्चिम गोदावरी जिला भीमवरम पट्टण वार्ड रेड जोन तोलगिंचामनी ग्रंथि श्रीनिवास अधिकारलकु आदेश जारी चेशारु। पट्टणंलो करोना पॉजिटिव केसुलु तग्गुमुखं पट्टडंतो अधिकारलु ई निर्णयं तीसुकुन्नारु। పట్టణంలో మొదటగా 1వ వార్డు 1926 వార్డుల్లో కరోనా పాజిటివ్ కేసులు రావడంతో రెడ్ జోన్లు ఏర్పాటు చేశారని, అయితే గడిచిన కొన్ని రోజుల నుంచి పరిస్థితులు అదుపులోకి రావడంతో వార్డుల్లో రెడ్ జోన్లను తొలగిస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు। రెడ్ జోన్లు తొలగించినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు। ఈ రెండు వార్డులకు సంబంధించి రెడ్ జోన్ తొలగింపునకు కలెక్టర్ డి నోటిఫై చేయడంతో మున్సిపల్ కమిషనర్ కె నరేష్ కుమార్, తహసీల్దార్ ఏ రమణారావు, వన్ టౌన్ ఎస్ఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తొలగించారు। 19వ వార్డు, 14, 23వ వార్డు ఈ రెడ్ జోన్ లో ఉన్నటువంటి ప్రజలందరూ ఇప్పటివరకు దాదాపు 60 రోజుల నుంచి చాలా ఓపిగ్గా కఠినంగా వ్యవహరించినప్పటికీ ఓపిగ్గా ఉండి బై ఫోర్స్ అనే చెప్పించి ఆయన చేరే మీ చేత గృహ నిర్బంధం ఉండాలని చెప్పేసి మా సిబ్బంది కానీ మున్సిపల్ సిబ్బంది కానీ రెవెన్యూ సిబ్బంది కానీ మీ మీద కొద్ది ఒత్తిడి తీసుకురావడం జరిగింది। అదేవిధంగా మీరు కూడా వారికి సహకరించి ఇన్ని రోజులు 60 రోజులు అంటే మామూలు విషయం కాదు। ఇప్పుడు ఒకటి రెండు రోజులు ఉండడం అంటేనే ఎవరు ఉండట్లేదు, 60 రోజులు మీరు ఉన్నారంటే చాలా గౌరవించి ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతాం। ఈ రోజు నుంచి మీరు ఈ క్షణం నుంచి బయట వాతావరణంతో మీరు కూడా మమేకమై ఉంటారు కాబట్టి ఇప్పటివరకు ఏ విధంగా ఉన్నారో బయట వాతావరణం బాగోలేదు। ఇప్పుడు వాళ్ళ స్కూలీలు అందరూ కూడా వచ్చే టైం ఇదంతా, ఈ రోజు ఇప్పటి నుంచి 4 రోజుల వరకు వాళ్ళ స్కూలీలు వస్తూ ఉంటారు, అది ఎవరు ఉన్నదో ఏంటో తెలియదు। మీరు వాళ్ళతో కలిసి ఏదైనా మిక్సింగ్ అయ్యి మీరు కొనుక్కోవడానికి వెళ్తారు, ఏదైనా పనులు చూసుకోవడానికి వెళ్తారు, వాళ్ళు ఎవరుకున్నా తెలియదు। మీరు ఇప్పటివరకు సేఫ్లో ఉన్నారనమాట, బయట వాళ్ళతో తెలియలేదు। మీరు ప్రస్తుతానికి మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు బయట వ్యక్తులతో పోలిస్తే, ఇప్పుడు బయట వ్యక్తులతో కలుస్తున్నారు కాబట్టి మీరు తగినన్ని ప్రికాషన్స్ తీసుకొని మాస్క్ పెట్టుకోవడం కానీ టైం టు టైము హ్యాండ్ వాష్ చేసుకోవడం, నీట్నెస్ పాటించడం అనేది చేస్తూ మీ వాటికి ఇంకా ఏ విధమైన వైరస్ కానీ ఏ విధంగా రాకూడదని చెప్పేసి కోరుకున్నాను। థ్యాంక్ యూ। స్వీయ నిబంధనలు పాటించుకుంటూ మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి। ఏ సెలూన్కి వెళ్ళినా, ఏ పబ్లిక్ ప్లేస్కి వెళ్ళినా కొన్ని జాగ్రత్తలు తీసుకొని మీరందరూ కూడా స్వీయ నిర్బంధాన్ని పాటిస్తూ మిమ్మల్ని మీరు కాపాడుకోండి, సమాజాన్ని కాపాడండి।